एपी सीएम जगन मोहन रेड्डी कोर्ट धिकारं किंदा सुप्रीम कोर्ट सुमूट नेरुगा चर्यलु तीसुकोवच्चनी भारत अटारनी जनरल केके वेणुगोपाल अभिप्रायपड्डारु लेदंटे कोर्ट धिकारं जरिगिंदनी नेरुगा सुप्रीम कोर्ट पिटिशन वेयोच्चनी न्यायवादी अश्विनी कुमार उपाध्यायकु सूचिंचारु ఈ నెల 5న ఆయన తనకు రెండోసారి రాసిన లేఖకు అటార్నీ జనరల్ తాజాగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ చర్యలకు ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదని భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మరోసారి స్పష్టం చేశారు. సుప్రీం కోర్టులో ఎవరైనా కోర్టు ధిక్కార పిటిషన్ వేసుకోవచ్చు అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఆయన మరోమారు లేఖ విడుదల చేశారు. జగన్ ఆయన ముఖ్య సలహాదారు అజయ్ కల్లంపై ధిక్కార చర్యలకు మరోసారి అనుమతి నిరాకరించారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. కొన్ని ప్రకటనలు ప్రవర్తన ధిక్కారమే అయినప్పటికీ వాటిపై కోర్టు ధిక్కార పిటిషన్ రూపంలో సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టడం విస్తృత ప్రజా ప్రయోజనాల రీత్యా అవసరమా అన్న విషయం కూడా తాను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ చర్యలు ప్రాథమికంగా కోర్టు ధిక్కారం కిందకు వచ్చినంత మాత్రాన తన చట్టబద్ధమైన విచక్షణాధికారాన్ని ఉపయోగించవలసిన అవసరం లేదని వేణుగోపాల్ స్పష్టీకరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు ఇటీవల ఒక లేఖ రాశారు. ఏపీ హైకోర్టును సుప్రీంకోర్టు జడ్జ్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారు అని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ జగన్ సుప్రీంకోర్టు సీజేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా వైఎస్ జగన్ లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. జగన్ లేఖకు కొంతమంది మద్దతు తెలుపగా ఇంకొంతమంది వ్యతిరేకించారు. చట్టం ముందు ఎవ్వరూ అతీతులు కారు అని మరికొందరు వ్యాఖ్యానించారు. కాగా ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లం మీడియాకు విడుదల చేయడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తూ వైఎస్ జగన్ అజయ్ కల్లంలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టు న్యాయవాది బీజేపీ నాయకుడు అశ్విని కుమార్ ఉపాధ్యాయ రాసిన లేఖను పరిగణలోకి తీసుకునేందుకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఇప్పటికే ఒకసారి నిరాకరించారు.